అప్పుడే లోడ్ రిలీఫ్ పేరుతో పవర్ కట్ల పేరుతో మంచి వర్షాకాలంలో రిజర్వాయర్లు నిండుగా ఉన్నటువంటి తరుణంలో పట్టి సీమ కూడా పూర్తిగా ఆన్ చేయనటువంటి తరుణంలోనే పవర్ కట్లు చూసేటువంటి ఈ దురవస్థకు కారణం ఎవరు? ఈ అధికార యంత్రాంగం కాదా నేను అడుగుతున్నా. ఆర్థిక రంగాన్ని ఏ రకంగా అయితే కుదేలు చేసినటువంటి యంత్రాంగం ఉందో ఇవాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని కూడా అంతే కోలుకోలేనటువంటి సంక్షోభం లేకి నెట్టేశారు ఈ ప్రభుత్వ యంత్రాంగం అని చెప్తున్నాను. ఖచ్చితంగా ఆ అధికారులు కూడా దీంట్లో ప్రధానమైన పాత్ర అని నేను చెప్తున్నా. ఎందుకు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మొదటి శాసనసభలోనే ఈ రాష్ట్ర విద్యుత్ రంగంలో ఏదో ఘోరాలు జరిగిపోయినాయి, మా తెలుగుదేశం కాలంలో అనేక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేశారు అనేటువంటి గగ్గోలు పెట్టారు. ఆ తప్పుడు సమాచారాన్ని అందించినటువంటిది కూడా ఇదే అధికారులని నేను చెప్తున్నా. ముఖ్యమంత్రి గారి చేత అర్ధసత్యాల్ని అసత్యాల్ని పలికించింది కూడా ఇదే అధికార యంత్రాంగం. ఇవాళ మళ్ళీ మరొకసారి అర్ధసత్యాలు అసత్యాలతో కూడినటువంటి ఈ లేఖని ప్రధానమంత్రికి రాయించారు. ఏం రాశారు దాంట్లో? మా దగ్గర బొగ్గు లేదు, ఒకటి రెండు రోజులకు మించి స్టాక్ లేదు అనేటువంటిది లేఖ రాశారు. దాంతోపాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కోల్ ఆధారిత విద్యుత్ జనరేటింగ్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆర్టీపీపీ కానీ విటిపిఎస్ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కానీ ఇవన్నీ 50% మేరకు మేము పనిచేసేటువంటి పరిస్థితుల్లో లేము అనేటువంటిది చెప్తున్నారు. దీనికి కారణం ఎవరు? మీరు కాదా? సింగరేణికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా ఆపిపెట్టి బొగ్గు సరఫరా కావడం లేదు మాకు, ప్రధానమంత్రి గారు కాపాడండి అని అంటే మన చేతగారితనానికి మన అసమర్థతకు మన ముందు చూపు లేకపోవడానికి ప్రధానమంత్రి గారు కాపాడాలా మనల్ని? సర్ప్లస్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఈ స్థితికి దిగజార్చింది మీ ముందు చూపు లేకపోవడం కాదా, మీ నిర్ణయాలు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఏం రాస్తున్నారు లేఖలో మీరు? ఈ రాష్ట్రంలో అద్భుతంగా రాయలసీమ పెద్దలు పోరాడి నిర్మించినటువంటి రాయలసీమ పవర్ స్టేషన్ థర్మల్ పవర్ స్టేషన్ని 50% కెపాసిటీని నడుపుతున్నారు. ఈ పక్కన ఉన్నటువంటి విటిపిఎస్ని దాదాపు అదే స్థితికి దిగజారుస్తున్నారు. మీ ఉద్దేశం ఏంటి? వాటిని క్లోజర్ దిశగా తీసుకెళ్లాలి, ప్రైవేట్ రంగం చేత పవర్ కొనాలి అనేటువంటి దిశగా. ఇవాళ గొంతు మీదకి వచ్చింది కాబట్టి మాకు బొగ్గు సరఫరా లేదంటున్నారు. బొగ్గు సరఫరా ఎందుకు లేదు? ఇవాళకి ఇవాళ ఏమన్నా థర్మల్ ప్రొడక్షన్ పెరిగిపోయిందా? వర్షాలు గొప్పగా వచ్చేసి ఏమన్నా ప్రొడక్షన్ దేశవ్యాప్తంగా ఆగిపోయిందా? మీరు డబ్బులు ఇవ్వలేదు ముందు చూపు లేకపోవడం వలన. ఇంకా ఈ రాష్ట్రంలో రెండు మేజర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, కోల్ బేస్డ్. మీరు చెప్పినట్టుగానే కోల్ బేస్డ్ హిందూజాస్ ఉంది, కృష్ణపట్నం పవర్ ప్లాంట్ ఉంది. వాళ్ళు దాదాపు 3-6 నెలలుగా పవర్ ఆపేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. కారణం ఎవరు? మీరు కాదా? ఈ రాష్ట్రంలో పవర్ ప్లాంట్లలో పవర్ కొనకుండా వీళ్ళని షట్ డౌన్ చేయించి ప్రైవేట్ ఎక్స్చేంజ్లో మీరు పవర్ కొన్నటువంటిది వాస్తవం కాదా? దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఈ రాష్ట్ర అవసరాల కోసం పెట్టినటువంటి విద్యుత్ రంగాన్ని మీరు నిర్లక్ష్యం చేసి బయట ఎక్స్చేంజ్ల్లో పవర్ కొన్నటువంటిది వాస్తవం కదా? వాళ్ళకి ఎప్పుడైతే పవర్ కొనడం మానేశారో వాళ్ళు వాళ్ళ యూనిట్లను షట్ డౌన్ చేసుకున్నారు, విదేశాల నుంచి కూడా బొగ్గు దిగుమతిని ఆపేసుకున్నారు. ఇవాళకి కళ్ళు తెరిచారు మీరు, కనువిప్పు కలిగింది, పరిస్థితి భయంకరంగా కనిపించేటప్పటికీ బాధ్యతను దులుపుకోవడానికి ప్రధానమంత్రికి లేఖ రాస్తున్నారా? దీనికి సంపూర్ణమైనటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిది అనేటువంటిది నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ ఏదో కొత్తగా హై కాస్ట్ పవర్ మేము కొనాల్సి వస్తుందని, మీకు కొత్తగా అదే హై కాస్ట్ పవర్ కొంటాం? ఈ రాష్ట్రంలో విండ్ ఎనర్జీ ఒకవైపు వస్తూ ఉంటే విండ్ ఎనర్జీని స్టాప్ చేసి విండ్ ఎనర్జీని నిలుపుదల చేసి అదే సమయంలో పవర్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి మీరు పవర్ కొనలేదా? దీనికి ఏం కారణం చెప్తారు? కేవలం మీ కక్ష సాధింపు ధోరణి కాదా నేను అడుగుతున్నా. అరే ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టారో ఈ రాష్ట్రంలోనూ నమ్ముకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్తుని మీరు కొనకుండా ఆపేసి మీరు బయట ఎక్స్చేంజ్లో కొన్నటువంటిది వాస్తవం కాదా? ఇది ఇట్ అమౌంట్స్ టు హై పవర్ పర్చేజ్ కాదా? అన్కంట్రోలబుల్ ఎక్స్పెండిచర్ కింద రాదా? ఈ మీ పాపాలకు మీ శాపాలకు ఇవాళ ప్రజలు ట్రూ అప్ పేరుతో భారం భరించాలని నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని. ఇంకా ఆ లేఖలో ఏం రాశారు ముఖ్యమంత్రి గారు లేఖలో? అధికారులు ఎట్లా రాయిస్తున్నారు చూడండి. 8000 మెగావాట్ల విండ్ ఎనర్జీ ఉంది కాబట్టి మేము కోల్ బేస్డ్ వాళ్ళతో అగ్రిమెంట్లు చేసుకోలేకపోతున్నాం అంటున్నారు.
మరి 8000 మెగావాట్లు మీ దగ్గర విండ్ బేస్డ్ ఎనర్జీ ఉన్నప్పుడు కోల్లో కొనలేకపోయినప్పుడు మళ్ళీ 10000 మెగావాట్లు అదానితో ఎందుకు కొంటున్నారు ఎందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజల ఎత్తున 50000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఎందుకు మోయిస్తున్నారు అనేటువంటిది చెప్పండి మీరు మీ లేఖలోనే ఇన్ని కాంట్రడిక్షన్సా మీ లేఖలోనే ఇన్ని కాంట్రడిక్షన్సా ఆ రోజు చంద్రబాబు గారు విద్యుత్ రంగ సంస్థలతో చేసుకున్నటువంటి ఒప్పందాలు తప్పు అన్నారు మీరు మళ్ళీ ఈ లేఖలో ఆ భారం వల్ల ఆ ఒప్పందాల వల్ల మేము కొనుగోలు చేయలేకపోతున్నాం అంటున్నారు మళ్ళీ మీరు ఎందుకు కొనుగోలు చేస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంది 8000 మెగావాట్లు విండ్ ఎనర్జీని మీరు వద్దనుకుంటే మరి అదే రెన్యూవబుల్ ఎనర్జీ 10000 మెగావాట్ల సోలార్ ని మీరు ఎందుకు కొనుబోతున్నారో అనేటువంటిది కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇంకా చాలా ప్రేమగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది అనేటువంటిది చెప్తున్నారు ఎందుకు దిగజారుతోంది ఆర్థిక ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు విద్యుత్ రంగ సంస్థల డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారుతోంది కన్జ్యూమర్స్ ఏమైనా డబ్బులు కట్టడం ఆపేశారా ఈ రాష్ట్రంలో కరెంటు బిల్లులు కట్టడం ప్రజలు ఆపేశారా రూపాయి రూపాయి పైసాకు పైసా మీరు ముక్కుపిండి వసూలు చేస్తున్నారే మరి ఎక్కడ పోతున్నాయి డబ్బులు నూటికి 100% మీరు అవుతున్న ధర కన్నా ఎక్కువే నిర్ణయించింది ఏపీఆర్సి ఆ నిర్ణయించిన ధర ప్రకారం మీరు వినియోగదారులతో ముక్కుపిండి వసూలు చేస్తూ ఉంటే ఆర్థిక రంగ సంస్థలకు ఎందుకు నష్టాలు వస్తున్నాయి పోని కొనుగోలు చేస్తున్న విద్యా ఎనర్జీ కంపెనీలకు మీరు ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా వాళ్ళకి కూడా ఇంతవరకు ఇవ్వలేదే ఈ 8000 మెగావాట్లు ఏదైతే విండ్ ఎనర్జీ ఉందో వాళ్ళకి మీరు ఇంతవరకు కూడా 50% పే చేయమని కోర్టు చెప్పినా అది కూడా పే చేయలేదే మరి ఎందుకు వస్తున్నాయి లోపాలు ఎక్కడికి పోతున్నాయి డబ్బులు మీరు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు ఇవ్వడం లేదు గవర్నమెంట్ చెల్లించాల్సినటువంటి సబ్సిడీల్ని వాళ్ళకి ఇవ్వడం లేదు కాబట్టి వాళ్ళు నష్టాల్లో ఉన్నారు ఆ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ట్రూ పేరుతో మళ్ళీ పేదవాడి మీద ఈరోజు భారాన్ని మోపారు ఎస్ నేను ఇవాళ చెప్తున్నా ప్రభుత్వం చెల్లించకపోవడం మూలాన తాను 12000 కోట్ల రూపాయలు చెల్లించకపోవడం మూలాన ప్రభుత్వ రంగ సంస్థలు కార్యాలయాలు మరో 8000 కోట్ల బకాయిలు ఉండడం మూలాన 20000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి బాకీ ఉండడం మూలాన ఆ సంస్థలన్నీ కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నాయి తప్ప ప్రజల వల్ల కాదు అనేటువంటిది నేను చెప్తున్నాను మీరు చేసినటువంటి తప్పులకు మీరు చేసినటువంటి తప్పిదాలకు మీ అసమర్థతకు ఈరోజు ప్రజలు భారం చెల్లించాలా అని నేను అడుగుతున్నా ఈ విద్యుత్ రంగం కుప్పగూలడానికి కారణం మీ అనాలోచిత నిర్ణయాలు కాదా అనేటువంటిది నేను అడుగుతున్నా ఇప్పుడు ప్రధానంగా కంపెనీలు ఎన్సిఎల్టీకి పోతాయని చెప్తున్నారు చాలా ఉన్నట్టుండి ఈ కంపెనీలు అన్నింటి మీద అపారమైన ప్రేమ పుట్టుకొచ్చింది ఎన్సిఎల్టీ అంటే దివాళా సామాన్యుడి భాషలో చెప్పాలంటే ఈ కంపెనీలన్నీ దివాళా వైపు వెళ్తాయి ప్రధానమంత్రి గారు మీరు వాళ్ళని కాపాడండి అరే దివాళా తీయడానికి కారణమే మీరు మీ నిర్ణయాలు కుట్రతోటి కోపంతోటి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలను కేవలం తప్పు పట్టాలి అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన ఈరోజు విద్యుత్ రంగం కుప్పగూలుతోంది సామాన్యుడి నెత్తిన భారం పెరుగుతోంది ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి కళ్ళ కింద అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి ఈ తప్పుల్ని చూడగలుగుతున్నారా చూడలేకపోతున్నారా కనీసం ఇప్పటికైనా చూడమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాను ఎంత బకాయిలండి రాష్ట్రానికి ఏపీఈఆర్సీని కూడా నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా ఆయన చట్టం ఎక్కువ మాట్లాడేటువంటి వ్యక్తులను ఒకటే అడగదలుచుకున్నా ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ యాక్ట్ ఏం చెప్తుంది ప్రభుత్వం ఏ రంగానికైనా సబ్సిడీ ఇవ్వాలి అనుకుంటే అది ముందుగా చెల్లించాలి డిస్కామ్లకి అన్నారు మరి 12000 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే ఏపీఆర్సీ ఏం చేస్తుంది నిద్రపోతుందా అని నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని ముక్కుమిండి ఎందుకు వసూలు చేయడం లేదు కూలీ నాలీ చేసుకుని కరోనాతో కష్టకాలంలో ఉన్నటువంటి సామాన్యుడి నెత్తి మీద మీరు రెండింతల భారం వేసి ట్రూప్ పేరుతో ఛార్జీలు వసూలు చేశారే మరి చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం చెల్లించకపోతే కనీసం ఆర్డర్స్ కూడా ఇవ్వలేనటువంటి దురవస్థలో ఉన్నటువంటి ఈఆర్సీ ఈరోజు ఆత్మసాక్షిగా పరిశీలన చేసుకోమంటున్నాను ఆదేశాలు ఇవ్వమని చెప్పి నేను కోరుతున్నాను ప్రభుత్వాన్ని
ఆదేశించమని కోరుతున్నాను మీరు చెల్లించాల్సిన 12000 కోట్ల రూపాయలు చెల్లించండి మాకి దురవస్థ రాదే సామాన్యుడికి అదనభారం పడదే మీరు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఆ అప్పుల మీద వడ్డీలకు ప్రజలు బాధ్యులు కావాల్సినటువంటి పరిస్థితి లేదే కేవలం ప్రభుత్వం చెల్లించకపోవడం మూలానే ఈ పరిస్థితి వచ్చాయి ఈ రోజున చైనాలోను యూరోప్లోను విద్యుత్ విపరీతంగా వినియోగం పెరిగిపోయింది ఏ ఆంధ్ర రాష్ట్రంలో అపారమైన పెట్టుబడులు వచ్చాయా లెక్కలేనన్ని ఇండస్ట్రీస్ వచ్చి వినియోగం పెరిగిపోయిందా ప్రజలకు రాత్రికి రాత్రి సంపన్నులైపోయి ప్రతి ఒక్కరూ ఏసీలు వాడడం మొదలు పెట్టారా లేకపోతే ఉన్నట్టుండి మన లిఫ్ట్ ఇరిగేషన్ లేమన్నా ఓవర్ నైట్ 24 అవర్స్ పని చేస్తున్నాయా దాదాపు రాష్ట్రంలో రిజర్వాయర్లు ఫుల్ గా ఉండడంతో అగ్రికల్చరల్ వినియోగం కూడా తగ్గినటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా మీకు వినియోగం పెరిగింది అతి సాధారణంగా రొటీన్ గా పెరిగేటువంటి వినియోగాన్ని కూడా భూతద్దంలు చేసి చూపిస్తున్నారు పవర్ ఫర్ ఆల్ అగ్రిమెంట్ మీరు ఏం చేశారు కేంద్ర ప్రభుత్వంతో పవర్ ఫర్ ఆల్ అగ్రిమెంట్ లో మీరు చూపించినటువంటి ప్రొజెక్షన్స్ ఏంటి 2015 నుంచి 2024 వరకు పవర్ కన్సంప్షన్ ఎట్లా పెరగబోతోంది అనేటువంటిది పవర్ ఫర్ ఆల్ అగ్రిమెంట్ లో మీరు చూపించింది ఏంటి దానికి ఏమైనా భిన్నంగా పెరుగుతుందా కొద్దో గొప్ప తేడాలు ఉంటే ఉండొచ్చు కానీ అద్భుతంగా రాత్రికి రాత్రి ఏం పెరిగిపోలేదు కేవలం మీ అసమర్థత వల్ల ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని సరిగ్గా వాడుకోకపోవడం వలన ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి ఉపయోగంలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలైనటువంటి కృష్ణపట్నం గాని హిందూజా గాని పూర్తి స్థాయిలో ఉపయోగించకుండా గొంతు బిసికి చంపే ప్రయత్నాలు చేయడం వలన ఈ సంక్షోభానికి కారణమైంది వాళ్ళని చంపేస్తే ఎవరో ప్రమోటర్స్ చచ్చిపోరు ఈ రాష్ట్ర ఖజానా కునారిల్లుతుంది భారం ఎవరి మీద పడుతుంది ఒప్పందాల ప్రకారం వాళ్ళందరికీ కూడా ఫిక్స్డ్ ఛార్జెస్ చెల్లించాల్సిందే కేవలం ఈగో సటిస్ఫాక్షన్ కోసం తీసుకున్న నిర్ణయాలు కసితోటి కోపంతోటి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు సామాన్యుడి మీద భారం పెరుగుతోంది ఈ అనాలోచిత నిర్ణయాలకు మీరే బాధ్యులు గాని దీన్ని రాష్ట్ర దేశ ప్రధానినో మరెవర్నో చూపించి బాధ్యత వాళ్ళ మీదకు నెట్టేటువంటి ప్రయత్నాన్ని మానుకోమని చెప్తున్నాం ఇవాల పవర్ సప్లైకి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు సింగరేణి నుంచి మీరు కోల్ తెలంగాణ రాష్ట్రంతో బ్రహ్మాండమైన సత్సంబంధాలు ఉన్నాయి కదా మీకు ఈ సింగరేణిని ఇవాల్టికి ఇవాళ వచ్చింది కాదు కదా గత 40 ఏళ్లుగా సింగరేణి ప్రొడక్షన్ ఏంటి ఎట్లా ఉంది అనేటువంటిది తెలుసు రైల్వే లింకేజ్ ఏంటి అనేటువంటిది తెలుసు ఎక్కడా వ్యవస్థలేమి మార్పు లేదే మారింది మీ ఆలోచన ధోరణి మారాల్సింది మీ ఆలోచన ధోరణి కావాల్సింది మీకు ముందు చూపు మీ ప్లానింగ్ లేకపోవడం మూలనే ఈ మొత్తం జరిగింది దీనికి 100కి 100% ప్రభుత్వానిదే బాధ్యత కేవలం ప్రధానికో లేక రాసి బాధ్యతను తప్పుకుందామనంటే అది సాధ్యం కాదు ఈ ప్రభుత్వం ప్రజల ముందు క్షమాపణ కోరేటువంటి రోజులు తొందరలోనే వస్తాయి బ్రహ్మాండమైనటువంటి పవర్ సర్ప్లస్ స్టేట్ ని విద్యుత్ రంగాన్ని ఇవాళ కుప్పగూల్చే రకంగా మీ నిర్ణయాలు ఉన్నాయనేటువంటిది మీ లేఖనే ప్రధానమైన సాక్ష్యం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేమెవరమో చెప్పడం కాదు మీ లేఖ ద్వారానే మీరు చెప్పారు ఈ విద్యుత్ రంగం ఎలా కునారిల్లబోతోంది ఎలా సంక్షోభంలోకి వెళ్ళిపోతోంది అనేటువంటిది ఈ దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి మన డిస్కామ్లు ఇలా తయారు కావడానికి కారణం మీరే మీ ప్రభుత్వం మీ ప్రభుత్వ ఆలోచనలు మీ ప్రభుత్వ నిర్ణయాలు అనేటువంటిది చెల్లి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏపీఈఆర్సీని కూడా నేను డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి 12000 కోట్ల రూపాయల బకాయిలకు చెల్లించమని ఆదేశాలు ఇవ్వండి ఆ తరువాతనే సామాన్యుడి మీద మీరు ట్రూ అప్ కానీ ట్రూ డౌన్ ఛార్జెస్ కానీ వేయాలా లేదా అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోండి మీరు ఆ నిర్ణయాన్ని తీసుకోలేకపోతే ఆ పదవుల నుంచి తప్పుకోండి అని నేను అడుగుతున్నా లేదా ప్రజాక్షేత్రం లేకొచ్చి మీ పబ్లిక్ హియరింగ్లు నడపమని చెప్పి కోరుతున్నా ప్రభుత్వానికి ఓ చట్టం సామాన్యుడికి ఒక చట్టమా ఇదెక్కడి న్యాయం అనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతూ ఈ కుప్పగూలినటువంటి వ్యవస్థని ఇకనైనా కళ్ళు తెరిచి సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయండి ఈ రాష్ట్రంలో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకుంటే సామాన్యుడి మీద భారం పడకుండా అదనపు భారం పడకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం అవసరమైనంత మేరకు విద్యుత్ సరఫరాని మెరుగుపరచవచ్చు అనేటువంటి తెలియజేస్తూ
नूट की नूर शात प्रभुत् बाध्यता तुपनी कुपूल कुलबो विद्युत रंग संस्थल कारण प्रभुत् अनालोचित निर्णय थैंक यू చంద్రబాబు గారు చేసిన పాపం 8000 మెగావాట్లు రెన్యూవబుల్ ఎనర్జీతో సంతకం పెట్టారు అనేటువంటిది లేఖలో రాశారు వాళ్ళు. మరి నువ్వు 10000 మెగావాట్లని అదానితో ఎందుకు కొనబోతున్నావు? ఇవాళ నువ్వు చేసేది కరెక్ట్ అయితే ఆ రోజు చంద్రబాబు చేసింది కరెక్టే, ఆ రోజు చంద్రబాబు గారు చేసింది మీకు తప్పు అనిపిస్తే ఇవాళ అదే తప్పుని నువ్వు ఎందుకు చేస్తున్నావు? దీనికి సమాధానం చెప్పండి. ఈ రాష్ట్రంలో రోల్ మోడల్ గా, ఈ దేశంలో రోల్ మోడల్ గా పవర్ సెక్టర్ లో నిలబడింది ఏపీ రిఫార్మ్స్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అనేటువంటిది ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తూ, ఈ వ్యవస్థ కుప్పగూలడానికి కారణం ప్రస్తుతం ఉన్నటువంటి అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ముందు చూపు లేని వ్యవహారాలు. థ్యాంక్ యూ. దేశంలో ఆ రోజు ఉన్నటువంటి ధరల కన్నా తక్కువే చంద్రబాబు నాయుడు గారి హయాంలో విద్యుత్తుని కొనుగోలు చేయడం జరిగింది. ఆ ధరలు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకపూర్వం అంటే 2015కు పూర్వం ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈఆర్సీ ఒక 12 పైసలో 13 పైసలో మాత్రమే పెంచినట్టు నాకు గుర్తుంది. హ్యావ్ టు సీ ది రికార్డ్. మేజర్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా 2015కు పూర్వం ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ధరలకే, దేశంలో ఉన్నటువంటి ధరలకే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. మీరు అదానితో చేయబోతున్నటువంటి ఒప్పందాలు ఏ ధరకు చేయబోతున్నారు, ఎన్ని వేల కోట్ల ప్రజలకు బాధ్య బరువు మోపుతున్నారు, 50,000 కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కూడా చెల్లించాల్సినటువంటి పరిస్థితిని మీరు కల్పిస్తున్నారు. దీని పట్ల కూడా పూర్తి వివరాలని రాష్ట్ర ప్రజల ముందు ఉంచమంటున్నా. దానికన్నా ముందు మీరు చేసుకోబోయేటువంటి ఒప్పందాన్ని ఏపీఈఆర్సీ అనుమతి కూడా పొందాల్సిందిగా దానిని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ మీరు చేసుకోబోయేటువంటి ఒప్పందాన్ని ఏపీఈఆర్సీ అనుమతి కూడా పొందాల్సిందిగా దానిని బొగ్గు లేదు కాదు సార్, ముందు చూపు లేదు వీళ్ళకి. బొగ్గులు, బొగ్గు ఉత్పత్తి అనేటువంటిది భారతదేశంలో కాన్స్టెంట్గా ఉంది, అద్భుతంగా పెరిగింది తగ్గింది ఎప్పుడు లేదు. ఎప్పుడైనా విపరీతమైన వర్షాలు పడితే ఓ 2 రోజులు 3 రోజులు తగ్గేటువంటి పరిస్థితి తప్ప సింగరేణిలో ప్రొడక్షన్ కాన్స్టెంట్గా ఉంది. మీరు సింగరేణికి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి, సింగరేణికి డబ్బులు చెల్లించము అని మీరు మొండికేసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా సరఫరా ఇవ్వము అని మొండికేసుకున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఎట్లా బాధ్యత అవుతుంది? ఎస్, నేను అనేది కోల్ సప్లైస్ అనేటువంటివి ఎరాటిక్గా ఉంటాయి సప్లైస్, దాన్ని ఇంపోర్ట్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు. ఆ ఇంపోర్ట్స్ని రాకుండా ఆ ఇంపోర్ట్స్ చేసుకునేటువంటి ఆ 2-3 సంస్థలు ఉంటే వాళ్ళని కూడా పేమెంట్స్ ఇవ్వకుండా వాళ్ళని మూసేసుకునేటువంటి పరిస్థితి తీసుకెళ్లారు. ఇదంతా మీ ముందు చూపు లేకపోవడం తప్ప, రాత్రికి రాత్రి బొగ్గు లేకుండానో, రాత్రికి రాత్రి బొగ్గు సరఫరా నిలిచిపోయో, లేక కేంద్రం ఏదో కొత్త నిర్ణయాలు తీసుకోవడం వలన మాత్రం కాదు, దీన్ని ప్రధానమంత్రికి లేఖ రాసి తమకు బాధ్యత లేదు అని చెప్పుకోవడం అని అంటే కేవలం రేపు పొద్దున తమ రాబోయేటువంటి కష్టాలకు నష్టాలకు మాకు బాధ్యత లేదని చెప్పుకోవడం నిజంగా ఇది చైనా యూరోప్తో కంపేర్ చేసుకోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. చైనాలో అద్భుతంగా డిమాండ్ పెరిగిందంట, మనకెంత పెరిగింది? మీరు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్ కన్నా ఏమైనా ఎక్కువ పెరిగిందా? 2024 దాకా మన పవర్ కన్జంప్షన్ ప్యాటర్న్ ఎట్లా ఉండబోతుంది అనేటువంటిది మీరు ఏపీఆర్సీకి ఇచ్చారు కదా, పెరిగింది, ఎంత పెరిగింది? మరి సర్ప్లస్ ఉన్నటువంటి స్టేట్ ఆ మాత్రం అబ్జర్వ్, మరి పక్కనున్న తెలంగాణతో మీరు ఎందుకు కంపేర్ చేసుకోరు? 24 గంటలు ఫ్రీ పవర్ ఇస్తూ కూడా సర్ప్లస్ అని చెప్పి ఆయన నిన్న ప్రకటించాడే, మరి కేసీఆర్ గారి చేతిలో ఉన్న మంత్రదండం ఉందా?
సో ఇట్ ఈస్ 100% ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. థ్యాంక్ యూ.